Do subscribe my channel and click on bell icon for latest recipe updates. Hi and welcome to my channel. Ee roju nenu chupinchaboye recipe veg schezwan noodles. ఇది పాపులర్ స్ట్రీట్ ఫుడ్ కదా. చైనీస్ స్టైల్లో ఈ స్పైసీ షెజ్వాన్ నూడిల్స్ ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. జనరల్గా ఈ రెసిపీకి హక్కా నూడిల్స్ వాడతారండి, బట్ నేను ఫర్ ఏ చేంజ్ ఇన్స్టెంట్ నూడిల్స్ వాడుతున్నాను. ఇన్స్టెంట్ నూడిల్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. ఇన్స్టెంట్ నూడిల్స్తో ఈ స్పైసీ అండ్ టేస్టీ విత్ షెజ్వాన్ నూడిల్స్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. సో స్టార్ట్ చేసేద్దామా. దీనికి ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో 1 లీటర్ వాటర్ వేయాలండి. వాటర్ మరుగుతూ ఉండగా ఇందులో 4 స్లైసెస్ ఆఫ్ ఇన్స్టెంట్ నూడిల్స్ వేస్తున్నానండి. అయితే నేను ఇక్కడ షెజ్వాన్ ఫ్లేవర్డ్ నూడిల్స్ తీసుకున్నానండి డైరెక్ట్గా. ఈ నూడిల్స్ ఈ నీళ్ళలో మునిగేలాగా వాటర్ పోయాలి. తర్వాత ఇందులో 3 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే నూడిల్స్ ఒకటికొకటి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. సో 3 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మన నూడిల్స్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అలాగే ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఒక 5-10 నిమిషాల తర్వాత నూడిల్స్ ఈ విధంగా కుక్ అయ్యాయి. జస్ట్ ఇలా కట్ చేస్తే సరిపోయేంతగా కుక్ చేసుకోవాలండి, మరీ ఎక్కువ కుక్ చేయకూడదు. జస్ట్ కట్ చేస్తే విరిగిపోయేంత కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎక్సెస్ వాటర్ ఒక గిన్నెలోకి డ్రైన్ అవుట్ చేసుకుని వెంటనే నూడిల్స్ మీద చల్లనీళ్ళు పోస్తున్నానండి. సో దట్ కుకింగ్ ప్రాసెస్ ఆగిపోయి నూడిల్స్ ముద్ద అవ్వకుండా ఉంటాయి. అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి చిమ్టాతో ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే నూడిల్స్ ఒకటికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెడదాము. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలో 1 4 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. దీన్ని ఫ్రై చేద్దాము. చైనీస్ వంటలు ఎప్పుడు హై ఫ్లేమ్లోనే చేయాలండి, సో నేను ఫ్లేమ్ హై పెట్టాను. నెక్స్ట్ ఇందులో 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 3 నుంచి 4 ఫ్రెంచ్ బీన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఫ్రెంచ్ బీన్స్ వేస్తున్నాను, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 1 క్యారెట్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. వెజిటేబుల్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేదనుకుంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 గుప్పెడు క్యాబేజ్ తరుగు వేస్తున్నాను. దీన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు గ్రీన్ పీస్ వేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి ఆప్షనల్ అండి. నెక్స్ట్ ఇందులో 4 ప్యాకెట్స్ టేస్ట్ మిక్సర్, మన ఇన్స్టెంట్ నూడిల్స్తో చిన్న టేస్ట్ మిక్సర్ ప్యాకెట్స్ ఇస్తారు కదా, అవి 4 ప్యాకెట్స్ వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోలను సన్నగా పొడవుగా కట్ చేసి ఆ టొమాటోస్ వేస్తున్నానండి. అలాగే క్యాప్సికం చిన్న ముక్క. టొమాటోస్ ముందే వేస్తే నూడిల్స్ మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకే లాస్ట్లో స్పైసెస్ వేసిన తర్వాత వేసి 1 నిమిషం పాటు కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ వేస్తున్నానండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాము. నూడిల్స్ గరిటెతో మిక్స్ చేయడం రాకపోతే మన టాంగ్స్ చిమ్టా ఉన్నాయి కదా, దీంతో మిక్స్ చేసుకోవాలి. దీంతో అయితే ప్రాపర్గా మిక్స్ చేసుకోవస్తుంది. నేను ఆల్రెడీ షెజ్వాన్ ఫ్లేవర్డ్ ఉన్న నూడిల్స్ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ సెపరేట్గా షెజ్వాన్ సాస్ ఏమీ వేయలేదండి. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అండ్ స్పైసీ షెజ్వాన్ నూడిల్స్ రెడీ అయ్యాయి. ఒకవేళ మీరు ప్లెయిన్ నూడిల్స్ తీసుకున్నట్టయితే సెపరేట్గా మళ్ళీ షెజ్వాన్ సాస్ వేసుకోండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను.